ఐ మీన్ ఈ వీడియోలో ఇండియన్ జియోగ్రఫీలో భాగంగా, ఎందుకంటే ఇంత ముందుకు మనం జరిగిన వీడియోలో మనం తీసుకున్నట్టయితే ఓకే పోటీ పరీక్షలు ఐ మీన్ ఎస్ఐ కానిస్టేబుల్స్ అండ్ ఇతర పోటీ పరీక్షల్లో భాగంగా ఐకాన్ ఇండియా ద్వారా మనకు ఆన్లైన్ క్లాసులు అనేటివి మీకు నిర్వహించబడుతున్నాయి. దాంట్లో భాగంగా జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ జియోగ్రఫీ కూడా కొన్ని వీడియోలు మీకు చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకు ఈ వీడియోలో మనము డిస్కస్ చేయబోయే అంశం ఏంటిది అంటే ఖనిజ సంపద, ఖనిజ వనరులు లేదా ఖనిజ సంపద అనే టాపిక్ అండి మనకు. ఓకే సో దీనిని మనము మినరల్ రిసోర్సెస్ అనే పేరుతో పిలుస్తామండి. రిసోర్సెస్, మినరల్ రిసోర్సెస్ అనే పేరుతో మనం ఈ విధంగా పిలుస్తూ ఉంటాం. రైట్, ఖనిజ సంపద ఈ ఒక్క పేరు తెలుగులో ఉంచుతుంది. సో మినరల్ రిసోర్సెస్ తీసుకున్నట్టయితే మినరల్ రిసోర్సెస్ లేదా ఖనిజ సంపద టాపిక్ నుండి మనకు దాదాపుగా 2 బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. 2 క్వశ్చన్. ఈ టాపిక్ మొత్తం ఏంటంటే మెమరీ బేస్డ్, గుర్తించుకోదగిన టాపిక్, గుర్తుపెట్టుకోవాల్సింది, కాన్సెప్ట్ కాకుండా ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి ఇక్కడ అంటే మనము ఇప్పుడు నైసర్గిక స్వరూపాలు చదువుతున్నాం, నదీ వ్యవస్థను అధ్యయనం చేస్తున్నాం, శీతోష్ణ స్థితిని అధ్యయనం చేస్తున్నాం. సో ఇలాంటి టాపిక్స్ అనేది ఏంటంటే కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంటాయి. ఓకే అంటే చదువుతున్నప్పుడు దాదాపు అన్ని విషయాల్లో ఇంటర్లింక్స్ ఉంటాయి. ఈ టాపిక్లోనేమో అన్ని డ్రై బిట్స్, బిట్స్ లాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనుము లభించే ప్రాంతాలు. ఓకే సో నెక్స్ట్ సున్నపురాయి లభించే ప్రాంతాలు, ఇలా మెయిన్గా ఇక్కడ ఖనిజ సంపదలో ఖనిజాలు లభించే ప్రాంతాలను అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ 2 బిట్లలో ఫస్ట్ అడగే అక్కడ ఎక్కువగా దృష్టి పెట్టే ఏరియా ఏంటంటే ఖనిజాలు లభించే ప్రాంతాలు కానీ రాష్ట్రాలు కానీ. ఓకే అక్కడ లభించే ఖనిజ ప్రాంతాలను తీసుకోవచ్చు, రాష్ట్రాలను తీసుకోవచ్చు. అంటే మనకు మనం అటెండ్ చేసే ఎగ్జామ్ రాత పరీక్ష దాన్ని బట్టి ఉంటుందండి. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు మరి ఈ ఖనిజ సంపదను మనము ప్రధానంగా ఎన్ని రకాలుగా మనం స్టడీ చేయాలి సార్ అంటే, ఫస్ట్ సార్ ఖనిజాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఈజీగా ఉండడానికి చదివే విధానం అనికారు, ఫస్ట్ ఖనిజాల పేర్లు గుర్తుపెట్టుకుందాం. 2వది ఖనిజాలకు సంబంధించిన ముడి ధాతువుల పేర్లు గుర్తుపెట్టుకోండి, ఐ మీన్ ఓర్స్ ఆఫ్ పర్టికులర్ మైన్స్, ముడి ధాతువులు. ఓకే ఈ 2 కలిసి ఒకటే ఏరియా, ఖనిజాలు, ఖనిజాల ముడి ధాతువులు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇంకొక ఏరియా ఏంటిది అంటే సార్ ఆ ఖనిజాల యొక్క లభించే రాష్ట్రాలు కానీ ప్రాంతాలు కానీ గుర్తుపెట్టుకోండి. ఓకే ఈ 2 ఒకటే సాధారణంగా, ఖనిజాల పేర్లు వాటి ఓర్స్ లేదా ముడిదాదుల పేర్లు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఖనిజాలు లభించే రాష్ట్రాలు లేదా ప్రాంతాలు, ఏరియాస్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఆ ఖనిజం యొక్క ఉపయోగాలు, ఉపయోగాలు యూజెస్, ఇలా 3-4 రకాలుగా ఖనిజ సంపదను మీరు అధ్యయనం చేయాలి. సో ఇక్కడ టాపిక్ని ఏంటంటే డిసెక్ట్ చేస్తూ చదవాలి, చిన్న చిన్న టాపిక్స్గా తీసుకొని చదవాలి. అలా చదివితే మనకి ఈజీ గుర్తుంటుంది. ఓకే సో నెక్స్ట్ దీన్ని మ్యాక్సిమం
చార్ట్స్ రూపంలో చదవండి. చార్ట్స్, ఓకే, చార్ట్స్ లాగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇనుము లభించే రాష్ట్రాలు, ఇనుము లభించే ప్రాంతాలు, మాంగనీస్ లభించే రాష్ట్రాలు, మాంగనీస్ లభించే ప్రాంతాలు. ఈ విధంగా చార్ట్స్ టేబుల్స్ మాదిరిగా కానీ ఫైవ్ చార్ట్స్ మాదిరిగా కానీ చేసుకొని చదివితే గుర్తుంటుంది ఇక్కడ. ఓకే, అంటే టాపిక్ చెప్పడం ఎంత ఇంపార్టెంటో టాపిక్ని ఎలా చదవడమో చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకోసం ఫస్ట్ నేను కనీస సంపద చదివే విధానాన్ని మీకు చెప్తున్నాను. ఓకే, రైట్. సో ఎందుకంటే ఇక్కడ జనరల్గా ఇక్కడ మన ఇండియా మ్యాప్ కూడా కొద్దిగా యూజ్ అవుతుంది ఇక్కడ. అంటే కొద్దిగానే ఎందుకంటున్నాను నేను, అంటే మిగతా టాపిక్స్కి ఏమో జనరల్గా మనకు మ్యాప్ ఎక్కువ యూజ్ అవుతుంది, ఇక్కడనేమో మనకు మ్యాప్ కొంచెం తక్కువగా యూజ్ అవ్వడానికి అవకాశం. ఎందుకు తక్కువగా యూజ్ అవుతుందని చెప్తున్నాను సార్, అంటే ఇక్కడ జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రాల వారికైతే ఓకే, ఖనిజాలు లభించే రాష్ట్రాల వరకైతే మనం ఇండియన్ మ్యాప్ గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టంగ్స్టన్ లభించే రాష్ట్రం అంటే సాధారణంగా రాజస్థాన్ అనుకుంటాం. ఓకే, లేదా బొగ్గు నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం అంటే జార్ఖండ్. ఇలా ప్రధానంగా రాష్ట్రాల వరకైతే మనం ఇండియన్ మ్యాప్ను ఉపయోగించచ్చు. కానీ ఇక్కడ రాష్ట్రాలతో కాకుండా అవి లభించే ప్రత్యేకమైన ఖనిజ ప్రాంతాలను, ఆ మైన్స్ను కూడా ఇక్కడ ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి ఇండియా మ్యాప్తో పాటుగా చార్ట్స్ రూపంలో వాటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటికి ఒక నాలుగు సార్లు వాటిని స్మార్ట్ టెక్నిక్తో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, బాగా అంటే బయట చేస్తారో ఏ విధంగా మీకు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం టాపిక్ని అనేది అధ్యయనం చేయాలి. ఓవరాల్గా ఓన్లీ బ్యాక్ చేస్తే గుర్తుండే టాపిక్ కాసరి బట్టి పట్టద్దు, బట్టి పడితే ఈజీగా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా సో ఈ విధంగా చిన్న చిన్న టాపిక్స్గా తీసుకొని చదవండి. ఇప్పుడు మనము ఖనిజ సంపద, భారతదేశంలో ఖనిజాల విస్తరణ ఖనిజ సంపద టాపిక్లోకి వెళ్ళినట్టయితే సరిది జనరల్ స్టడీస్లో ఈ ఖనిజ సంపద అనేది సాధారణంగా ఇండియన్ జియోగ్రఫీలోనే కాకుండా సో జనరల్ సైన్స్లో భాగంగా కూడా ఇది ఇంపార్టెంట్, ఎకానమీలో కూడా ఇంపార్టెంట్. చూడండి ఈ టాపిక్ ఎన్ని రకాలుగా ఎకానమీ పరంగా, ఎందుకంటే ఇది ఖనిజాలు పరిశ్రమలకు ప్రధానమైన ఆధారం కాబట్టి ఎకానమీ, ఆ రాష్ట్రాల ఉత్పత్తి పరంగా, రాష్ట్రాల పరిశ్రమల పరంగా లేదా ఎగుమతుల పరంగా దిగుమతుల పరంగా ఎకానమీ. ఓకే, జనరల్ సైన్స్ పరంగా తీసుకున్నప్పుడు ఖనిజాల యొక్క ముఖ్యమైన లక్షణాలు లేదా మూలకాలు. ఓకే, మనకు కెమిస్ట్రీలో వస్తుంది, రసాయన శాస్త్రంలో. నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫీలో కూడా, భౌగోళిక అంశాల్లో కూడా ఈ విధంగా మూడు గున్న మూడు నాలుగు రకాల పరంగా మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఆ విధంగా తీసుకున్నప్పుడు సార్ ఫస్ట్ ఖనిజ సంపద టాపిక్లోకి వెళ్ళే ముందు సార్ ఖనిజం అంటే ఏమిటి అనేది ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మినరల్, ఓకే, సో అనేది ఇంపార్టెంట్, డెఫినేషన్ ఇంపార్టెంట్. కాబట్టి ఖనిజం అంటే ఏంటంటే సార్ సాధారణంగా ఖనిజం భూపటలం నుండి, కానీ చూడండి సార్ భూపటలం నుండి కానీ కమ భూ అంతర్భాగం నుండి కానీ, ఓకే, భూపటలం నుండి కానీ భూ అంతర్భాగం అంటే ఖనిజం అంటే ఏంటో చెప్తున్నాను. భూపటలం నుండి కానీ భూ అంతర్భాగం నుండి కానీ ఒకటి కన్నా ఎక్కువ మూలకాలు, ఒకటి కన్నా ఎక్కువ మూలకాలు, ఓకే, ఎక్కువ మూలకాలు ఖనిజం అనగా ఓకే భూపటలం నుండి కానీ భూ అంతర్భాగం నుండి కానీ ఒకటి కన్నా ఎక్కువ మూలకాలు, ఒకటి కన్నా ఎక్కువ మూలకాలు రసాయన సమ్మేళనంగా కలిసిపోయి రసాయన సమ్మేళనంలో భాగంగా సహజ స్థితిలో లభించడాన్ని ఖనిజంగా భావిస్తారంట. ఓకే,
ఇక్కడన్నీ అంతకన్నా ఎక్కువ మూలకాలు రసాయన సమ్మేళనంలో రసాయన సమ్మేళనంలో సహజంగా లభించడాన్ని సహజంగా లభించడాన్ని ఖనిజం అని అంటారు ఓకే అంటే ఖనిజాలు భూపటలంలో లభిస్తాయి భూ అంతర్భాగంలో లభిస్తాయి భూపటలం భూ అంతర్భాగం అంటే ఏంటి సాధారణంగా సో ఇక్కడ భూమి అనేది మనకు సాధారణంగా మూడు భాగాలుగా విభజించబడి ఉంది ఈ పైన భాగాన్నేమో భూపటలం లేదా క్రస్ట్ అనే పేరుతో పిలుస్తారు ఈ మధ్య భాగాన్ని మ్యాంటిల్ అనే పేరుతో పిలుస్తారు ఓకే దాని భూ అంతర్భాగం మ్యాంటిల్ లేదా భూమధ్య మండలం భూ అంతర్భాగం అని అంటారు సో మధ్యదాన్ని ఏమంటారు భూ కేంద్రం లేదా సో ఇక్కడ కోర్ అనే పేరుతో పిలుస్తారండి కోర్ ఇలా భూపటలం భూ అంతర్భాగం సో భూకేంద్ర మండలముగా భూమిని విభజించే క్రమంలో ఖనిజాలు కూడా భూపటలంలో లభిస్తాయి భూ అంతర్భాగంలో లభిస్తాయి సో ఇక్కడ మనకు సో కెమిస్ట్రీ ప్రకారం మీరు రసాయన శాస్త్రంలో ఆవర్తన పట్టిక అనేది అధ్యయనం చేస్తుంటారు ఆవర్తన పట్టికలో దాదాపు మూలకాలన్నీ ఎక్కువ భాగం సహజ స్థితిలో ఉన్నాయి సో ఆ విధంగా గమనించినప్పుడు సార్ ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ కూడా మనకు జనరల్ సైన్స్లో అడుగుతాడు భూపటలములో విస్తారంగా లభించే మూలకం ఏదని అంట భూపటలంలో విస్తారంగా లభించే మూలకం ఆక్సిజన్ వాట్ ఐమ్ సేయింగ్ మూలకాలు లేదా ఎలిమెంట్స్ లేదా మినరల్ రిసోర్సెస్ లేదా ఖనిజ మూలకాలు టాపిక్ వచ్చినప్పుడు సాధారణంగా అంటే ఓన్లీ భారతదేశంలో నే లభించే ఖనిజాలు ప్రపంచంలోనే కానీ ఎక్కడెక్కడ ఉన్నాయనే దాన్ని ఆ ఓరియంటేషన్ కాకుండా కొంచెం ఇక్కడ సైన్స్ పరంగా కూడా మనం అధ్యయనం చేయాల్సి ఏ విధంగా ఒక రెండు రకాలుగా మీరు జనరల్గా నేను ఒకటి నోట్ అని మెన్షన్ చేసి ఒక విషయం చెప్తాను మూలకాల పరంగా ఏమంటాడంటే ఒకటి విశ్వములో అధికంగా విస్తరించి లేదా అధికంగా ఉన్న మూలకం ఇక్కడ హైడ్రోజన్ అని అంటారు విశ్వంలో యూనివర్స్ లెవెల్లో హైడ్రోజన్ సార్ ఎక్కడుంటుంది నక్షత్రాల్లో అధికంగా హైడ్రోజన్ మరియు హీలియం ఉంటాయి అదేవిధంగా వాతావరణంలో అధికంగా ఉన్న మూలకం నైట్రోజన్ వాతావరణంలో మూడోది సార్ భూ ఉపరితలం లేదా భూపటలంలో అధికంగా ఉన్న మూలకం ఆక్సిజన్ ఓకే అదేవిధంగా సార్ మూలకాల గురించి చదువుతున్నారు కాబట్టి మానవ శరీరం లేదా సజీవి శరీరం లేదా జంతు శరీరంలో అధికంగా ఉన్న మూలకం కార్బన్ ఇలా ఉంటుంది అంటే మొక్కలు కానీ జంతువులు కానీ హ్యూమన్ బీయింగ్ సో ఈ విధంగా సో జంతువుల శరీరంలో అధికంగా ఉండే మూలకం కార్బన్ తర్వాత ఐరన్ ఇలా వస్తుంటాయి కాల్షియం ఇలా వస్తుంటాయి సో ఇలా అంటే మన ఖనిజాలు టాపిక్ చదివేటప్పుడు మూలకాలు అవి లభించే ఏరియాస్ను కూడా కొంచెం వాటిని గమనిస్తూ ఉండాలి సరే ఇప్పుడు మన టాపిక్లోకి వస్తామండి సో మన టాపిక్ పరంగా సరే నిర్వచనం ఖనిజం అంటే ఏంటో నిర్వచనం అయింది ఏ స్థితిలో లభిస్తుందంటే రసాయన సమ్మేళన స్థితిలో సహజంగా లభిస్తుంది